हेलो फुडीस वेलकम बैक मन स्ट्रीट फुड एक्सप्लोर चेद्दामने प्लेस के वाट सो ने इला तिरुचानूर रोड सैडे स्पाटे कैन चूस कदा अदेन स्पाट सो इकड़ 150 वेरइटी आफ् पराधास् सो मेनू चूसे सर की चला एक्सइटिंग सो लेटे ट्रई से स्पाट में मैं आगा सो फस्ट दीन लोकेशन चुप्त चूँगी मन की तिरुचानूर रोड सैड मन की लफ्ट माया बजार उ सूपर मार्केट अभी जस्ट क्रॉस अवगा मन की स्पॉट अवेलेबल गूगल मैप लिंक ऑलरेडी डिस्क्रिप्शन में प्लेस डू चेक इट आउट सो प्रेजेंट फूड मार्केट चाला ट्रेंड्स वस्तुई इंस्टाग्राम में चूड़ा सो इक्कड़ पराठास लो डिफरेंट वैरायटीज अंटे पिज़्ज़ा पराठा उंदी अट्ले कोन्नी वाइट कॉम्बिनेशन्स उन्नायन्नमाट सो कॉर्न तो लेकपोते पनीर पालक ई मेनू अयिते वील मेंटेन चेस्तुन्नारु वील दग्गर अट्ले मैगी कूडा उंदी अदि वच्चेसरिकि ఒక 10 ప్లస్ వెరైటీస్ మళ్ళీ పాస్తా ఉంది అది కూడా ఒక 10 వెరైటీస్ ఉన్నాయన్నమాట వీళ్ళు ప్రీవియస్గా హైదరాబాద్లో 20 ప్లస్ ఇయర్స్ అయితే అక్కడ సర్వ్ చేశారు అండ్ ఇప్పుడు రీసెంట్గా జస్ట్ ఒక 2 మంత్స్ బ్యాక్ మన తిరుపతికి అయితే వచ్చారన్నమాట సో వీళ్ళ మెనూలో ఉన్న పిజ్జా పరాటా ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నా ఈ పరాటా అనేది కంప్లీట్గా ఒక పంజాబీ డిష్ 12th సెంచరీలో ఒక కింగ్ బుక్లో ఈ రెసిపీ అయితే ఫైండ్ అవుట్ చేశారంట సో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది కదా అయితే ఈ 150 వెరైటీస్ అనేది ఇప్పుడున్న ప్రెజెంట్ ట్రెండ్కి అనుకూలంగా వీళ్ళు యాడ్ చేసినవన్నమాట లైక్ ఇప్పుడు ప్రెజెంట్ ఎట్లా ఉందంటే బిజినెస్ చూసుకుంటే ఎక్కడైతే డిఫరెంట్ ఫుడ్ అనేది లాంచ్ అవుతుందో అక్కడికి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కొంచెం ఇంట్రెస్టింగ్గా వెళ్తున్నారన్నమాట సో ఆ 150 వెరైటీస్లో కొన్ని హిట్ అవ్వచ్చు లేకపోతే కొన్ని ట్రెండింగ్లో నిలిచిపోవచ్చు అన్నమాట కొన్ని అయితే వెయిట్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి లైక్ ఇప్పుడు ఇక్కడ చాక్లెట్ పరాటా ఉంది అట్లే స్ట్రాబెర్రీ పరాటా ఉంది సో మనమైతే ఈ ట్రై చేయాలంటే కొంచెం ఆలోచిస్తాము అలాంటి కాంబినేషన్స్ కూడా ఈ స్పాట్లో అయితే ఉన్నాయి నేనైతే ఎక్కువ రిస్క్ చేయకుండా పిజ్జా పరాటా అట్లే ఒక బ్రెడ్ ఆమ్లెట్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను సో మనం ట్రై అయిపోతున్న స్పాట్ నేమ్ వచ్చేసరికి ఖుష్బూ సెంటర్ సో ఇక్కడ మెనూ చూసుకుంటే రెగ్యులర్ పరాటాస్ ఉన్నాయి పన్నీర్ పరాటాస్ ఉన్నాయి అట్లే షెజ్వాన్ వెరైటీస్ ఉన్నాయి చీజ్ వెరైటీస్ అండ్ మళ్ళీ వీళ్ళ దగ్గర కొన్ని స్పెషల్స్ ఉన్నాయి నేను చెప్పాను కదా పిజ్జా అది స్పెషల్లో ఉంది అండ్ క్యాషూ ఉంది ఇంకా చాక్లెట్ ఒకటి ఉంది అలానే స్ట్రాబెర్రీ అండ్ క్యారమిల్ అయితే ఉన్నాయి అలానే వీళ్ళ దగ్గర మ్యాగీ ఉంది పాస్తా ఉంది సో మ్యాగీ పాస్తా వచ్చేసరికి లిమిటెడ్ మెనూ ఉంది అడిషనల్గా బ్రెడ్ ఆమ్లెట్స్ అవి కూడా ఉన్నాయన్నమాట సో స్పాట్ చిన్నదైనప్పటికీ వీళ్ళ మెనూ మాత్రం చాలా వైడ్ రేంజ్లో ఉంది మనమైతే లేట్ చేయకుండా ఫుడ్ అయితే ట్రై చేద్దాము నేనైతే పిజ్జా పాస్తా ఒకటి సారీ పిజ్జా పరాటా ఒకటి ఆర్డర్ చేశాను అండ్ అట్లే బ్రెడ్ ఆమ్లెట్ కూడా ఒకటి ఆర్డర్ చేశాను అండ్ ఫైనల్లీ మన ఫుడ్ పార్ట్కి వచ్చేసరికి వీళ్ళు ఆ పరాటాని పంజాబీ పరాటాని కస్టమైజ్ చేసి వీళ్ళకి అనుకూలంగా ఇప్పుడు పిజ్జా పరాటా చేసామన్నమాట సో దీని ప్రైసింగ్ వచ్చేసరికి 95 రూపీస్ పడుతుంది ఇదైతే లేట్ చేయకుండా ట్రై చేద్దాము హోప్ ఇదైతే ఫ్లాప్ అవ్వదని అనుకుంటున్నాను నేనైతే అండ్ దీనికి వీళ్ళు కాంబినేషన్గా ప్రొవైడ్ చేశారు అది వచ్చేసి పచ్చడి అన్నమాట సో పికెల్ అనేది వీళ్ళు కాంబినేషన్గా ప్రొవైడ్ చేశారు సో నేనైతే ఇప్పుడు దాకా ట్రై చేయలేదు అంటే పికెల్ కాంబినేషన్తో సో ఈ పైన ఉన్న సాస్ ఫ్లేవర్ క్లియర్గా తెలుస్తుంది అండ్ ఇందాక మీరు ప్రొసీజర్లో చూసుకోవచ్చు వీళ్ళ పరాటా మేకింగ్లోనే వీళ్ళు ఆనియన్స్ అన్నీ యాడ్ చేస్తున్నారు సో మనకి ఆ డౌ లోపల కొన్ని వెజ్జీస్ ఉన్నాయి అండ్ పైన వెజ్జీస్తో లోడ్ చేసి చీజ్ వేసి ఇస్తున్నారు సో టేస్ట్ చాలా బాగుంది అది కొంచెం డిఫరెంట్గా ఉంది మరి పిజ్జా టేస్ట్ అని చెప్పాను కానీ అంటే పరాటాస్లో ఇది ఒక డిఫరెంట్ ఫీల్ అయితే బాగుంది టేస్ట్ పరంగా చాలా బాగా అనిపిస్తుంది అండ్ దీని మీద క్యాప్సికమ్ వేశారు పన్నీర్ క్యూబ్స్ వేశారు ఇక్కడ పిజ్జా పాస్తా సాస్ బదులు షెజ్వాన్ యూస్ చేశారనమాట సో ఈ పరాటా అనేది మనకి లేయర్ డిష్ అనమాట ఆటా ప్లస్ పరా అంటే మీనింగ్ మనకి లేయర్డ్ అనమాట సో అట్లా ఈ నేమ్ అయితే వచ్చింది సో టేస్ట్ పరంగా నిజంగా బాగుంది అంటే రెగ్యులర్ పరాటాస్ కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ మరీ వెయిట్ కాంబినేషన్ అయితే కాదు నేను ఈ పిజ్జా పరాటా చెప్పాను ఇది ఇక్కడ మంచి సెల్లింగ్ ఐటమ్ అని చెప్పారు సో ఇది చూస్ చేశాను అలానే వీళ్ళ దగ్గర ఆలూతో ఉన్నాయి అలానే ఇందాక మీకు చూపించినట్టు కార్న్ షెజ్వాన్ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి అండ్ దీన్ని ఫైనల్గా పైన కొరియాండర్ లీవ్స్తో సర్వ్ చేసిస్తున్నారు టేస్ట్ మాత్రం వర్తనే చెప్పచ్చు గివ్ ఎ ట్రై అండ్ వీళ్ళు పరాటా స్టార్టింగ్ ప్రైస్ 45 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి
సో బేస్డ్ ఆన్ యువర్ చాయిస్ మీకు నచ్చింది ట్రై చేయొచ్చు. వీళ్ళు ఓన్లీ ఈవినింగ్స్ అవైలబుల్ ఉంటారు. లొకేషన్ అయితే చెప్పాను కదా, డిస్క్రిప్షన్లో ప్లేస్ చేశాను. సో మనమైతే నెక్స్ట్ బ్రెడ్ ఆమ్లెట్ ట్రై చేస్తున్నాము. సో బ్రెడ్ ఆమ్లెట్ అనేది యాజ్ యూజువల్ చెప్పాలంటే నార్మల్గానే ఉంది, కాకపోతే రెగ్యులర్ నేను ఇక్కడ తిరుపతిలో తిన్న లొకాలిటీలో కొన్ని ప్లేసెస్ అంటే అన్నీ అని చెప్పాను, వాటిలో కంపేర్ టు వాటితో ఇది కొంచెం బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఆమ్లెట్ లోపల ఆనియన్స్ అట్లే చిల్లీ అన్నీ వేస్తున్నారనమాట, అండ్ పైన ఆనియన్స్ అండ్ కొరియాండర్ లీవ్తో సర్వ్ చేస్తున్నారు. సో మనకి వాటితో బస్సే కొంచెం డిఫరెంట్గా ఉంది, టేస్ట్ పరంగా ఇది నాకు బాగా నచ్చింది అనమాట. అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ 40 రూపీస్కి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎవరైనా ట్రై చేద్దామంటే బ్రెడ్ ఆమ్లెట్ కూడా ట్రై చేయండి. అండ్ వీళ్ళ దగ్గర మ్యాగీస్ ఉన్నాయి, అవైతే నేను ట్రై చేయట్లేదు ప్రెసెంట్, పరాటా ప్లస్ ఇది ట్రై చేశాను. పరాటాస్ అయితే మాత్రం నిజంగా వర్త్ ట్రైయింగ్ అని చెప్తా, పిజ్జా పరాటా నిజంగా ఏదో అనుకున్నా కానీ టేస్ట్ పరంగా చాలా బాగుంది. సో అది ప్లస్ పికిల్ కాంబినేషన్ కొంచెం వేడ్ కొంచెం భయపడ్డా, కానీ పర్ఫెక్ట్ ఉంది. ఎవరైనా ట్రై చేద్దామంటే వచ్చి ట్రై చేయండి. అండ్ వీళ్ళు ప్రైస్ రేంజ్ వచ్చేసరికి ఇందాక చెప్పాను కదా 45 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. పరాటాస్ వచ్చేసరికి 150+ వెరైటీస్ ఉన్నాయి. అండ్ పిజ్జాస్ ఇది మ్యాగీ అండ్ పాస్తా వచ్చేసరికి ఒక 10 వెరైటీస్ లిమిటెడ్ మెనూతో మెయింటైన్ చేస్తున్నారు వాటి వరకు. సో ఈవినింగ్స్ అవైలబుల్ ఉంటుంది. సో ఓవరాల్గా ఫుడ్ అయితే చాలా బాగుంది, అంటే రెగ్యులర్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఈ స్పాట్కి వచ్చి ఒకసారి ఫుడ్ ట్రై చేయండి, టేస్ట్ ఎట్లుందో కింద కామెంట్లో చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ ఎడిక్ట్.